జరిగింది. సో ఇవాళ ఈ రోటరీ క్లబ్ నిజామాబాద్ తరపున ఏంటంటే కొన్ని మనకు విలేజ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా సీనియర్ రొటేరియన్స్ అందరూ ఇదొక విలేజ్ అడాప్ట్ చేద్దాం అనేది ఒక దృక్పథంతో కొన్ని మంచి పథకాలను ఇక్కడ రోటరీ ద్వారా చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇవాళ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ విచ్చేసిన అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొదటగా మన ముఖ్య అతిథి మన నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గారు కిరణ్ కుమార్ గారిని అందరు నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. సో సార్ మంచి అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి, ఎందుకంటే ఎప్పుడు కూడా అంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా మనకు సమయం ఇస్తారు. తర్వాత ఆయన కూడా ఎన్నో మన తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పనిచేసి మంచి అభివృద్ధి పనులు చేశారు. అంటే నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా చాలా మంచి యాక్టివిటీ చేసిన వ్యక్తి. సో రియల్లీ మేము అడగానే ఇక్కడికి వచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అండ్ టుడేస్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఇవాళ మనకు ఇచ్చేసిన విశిష్ట అతిథి మన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గణేష్ గారికి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు. తర్వాత రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ప్రెసిడెంట్ సతీష్ గారికి నేను ఆహ్వానం పలుకుతున్నాను. తర్వాత మా విలేజ్ ఇక్కడ లింగ సముద్రం విలేజ్ సర్పంచ్ సదానంద్ వినోద గారికి కూడా నేను ఆహ్వానం పలుకుతున్నాము. తర్వాత స్కూల్ చైర్మన్ కదా అమ్మాయి గారికి కూడా నేను ఆహ్వానం పలుకుతున్నాను. తర్వాత మన విలేజ్ దేవాలయ కమిటీ చైర్మన్ మల్కయ్య గారికి మరియు విడిసి మెంబర్స్ విడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వారికి మరియు ఫ్రెండ్స్ మన హెడ్ మాస్టర్ లక్ష్మణ్ గారికి, తర్వాత టీచర్స్ అభిగుండే నరేష్ సారీ నరేష్ గారికి, తర్వాత ఇక్కడ విచ్చేసిన మన సీనియర్ రొటేరియన్స్ మన అసిస్టెంట్ గవర్నర్ ఎలక్ట్ శ్రీనివాసరావు గారికి, తర్వాత ప్రసన్న మేడం నెక్స్ట్ సెక్రటరీ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ప్రసన్న మేడం గారికి, మరియు పాస్ట్ ప్రెసిడెంట్ పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ ఆకుల అశోక్ గారికి, మరియు పాస్ట్ సెక్రటరీ విజయరావు గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన మీడియా గ్రూప్లకు, తర్వాత టీచర్స్కు, పిల్లలకు, విలేజ్ ప్రజలకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మా యొక్క పీరియడ్ అంటే ఇవాళ లాస్ట్ డే. సో ఇవాళ ఏంటంటే చివరి రోజు కాబట్టి ఇవాళ మేము లాస్ట్ ఇనాగ్రేషన్, ఎందుకంటే మిగిలిపోయిన ప్రాజెక్ట్స్ ఏంటంటే ముఖ్యంగా ఈ గర్ల్ చైల్డ్ టాయిలెట్. యాక్చువల్గా చాలామంది మన ఇక్కడ ఎంతోమంది పెద్దలు నేను చెప్పేవాళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఏదైనా స్కూల్లో పిల్లలకి ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంటో, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, శానిటేషన్ కానీ వాళ్ళకి వాష్రూమ్స్ కూడా ఇంపార్టెంట్, ముఖ్యంగా గర్ల్ చైల్డ్ వాళ్ళకి ఏంటంటే ఈ గర్ల్ చైల్డ్ టాయిలెట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వాష్రూమ్స్ అనేది మా రోటరీ లో డిజిగ్నేటెడ్ ప్రాజెక్ట్. సో కాబట్టి ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేయడానికి మన ఏసీపీ గారు రావడం జరిగింది. తర్వాత అంతేకాకుండా వాటర్ ప్లాంట్ కూడా ఇవాళ మనం ఇనాగ్రేషన్కు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైనా కానీ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది బాగుంటే మనకి ఇంకా మిగిలిన అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. వాళ్ళకి పరిశుద్ధమైన నీరు ఇద్దామని తాగునీరు అందిద్దామనే ఉద్దేశంతో రోటరీ పనిచేస్తుంది. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే స్కూల్ బెంచెస్ కూడా ఇవ్వడం జరిగింది స్కూల్లో పిల్లలకు. తర్వాత స్కూల్ బ్యాగ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళ పిల్లలకు డెంటల్ హైజీన్ క్యాంప్ కానీ అదర్ ఫెసిలిటీస్ కూడా చేయడం జరిగింది. మా సీనియర్ రొటేరియన్ అశోక్ గారు ఏంటంటే లాస్ట్ టైం బుక్ స్టాల్స్ ద్వారా వాళ్ళ బుక్స్ అందరి పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మాకు ఈ అవకాశం కల్పించినందుకు మొదటగా గ్రామ సర్పంచ్ గారికి, తర్వాత విడిసి గారికి, దేవాలయ కమిటీ వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మొదటగా మా క్లబ్ ప్రెసిడెంట్ సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా ఏసీపీ కిరణ్ కుమార్ గారు, ఎస్ఐ గారు, మా స్కూ గ్రామ పెద్దలు, తర్వాత మా రొటేరియన్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మా టెన్యూర్ ది లాస్ట్ డే. మేము 1 జూలై నుంచి 30 జూన్ దాకా పనిచేస్తాము. అయితే బ్యాలెన్స్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలని ఇవాళ స్కూల్ టాయిలెట్ ఇనాగ్రేషన్, తర్వాత వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేస్తున్నాము. రోటరీ చాలా సంవత్సరాల నుంచి మా క్లబ్ 70 ఇయర్స్ క్లబ్ ఇది. చాలా సంవత్సరాల నుంచి సొసైటీకి అవసరం ఉన్న సేవలు చేస్తూ వస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ చేస్తామని ఆశిస్తున్నాము. తర్వాత ఇక్కడ మేము ఆర్టిఫిషియల్ లింబ్స్, తర్వాత డెడ్ బాడీ ఫ్రీజర్, వాటర్ ట్యాంకర్, తర్వాత కళ్యాణ మండపం రీజనబుల్ రేట్లో అసలు కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇంకా సొసైటీకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మేము ముందుకుంటాం.
ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా ఎవరికి సహాయం అప్పుడు ఎడ్యుకేషన్ లో సహాయం అనుకోండి లేకుంటే హెల్త్ వైస్ సహాయం అనుకోండి మేము ఉంటాం మేము గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ కూడా ఇచ్చాము అసంటి కార్యక్రమం తర్వాత ఎనెస్థీషియా వర్క్ స్టేషన్ ఒకటి ఇచ్చాము అసంటి కార్యక్రమం ప్రతి కార్యక్రమం చేస్తాం చిన్న సహాయం ఉన్నా చేస్తాం కోవిడ్ టైం లో కూడా చాలా హెల్ప్ చేశాము అందరికి స్ట్రెచర్ బెడ్స్ మాస్క్స్ సో రోటరీ ఎప్పుడు సర్వీస్ లో ముందు ఉంటదని తర్వాత తర్వాత కూడా చాలా చేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం థాంక్యూ ఈ మీటింగ్ ఉద్దేశించి మన విలేజ్ సర్పంచ్ వినోద గారు గాని సదానంద్ గారు గాని మాట్లాడాల్సి సహాయంతో రోటరీ క్లబ్ వారు మరి మా స్కూల్ కి చాలా బాగా సహకరించారు మరి మా పిల్లలకు బెంచెస్ లేకుండే వాళ్ళు బెంచెస్ అందించారు పిల్లలకు పేద విద్యార్థులకు నోట్స్ కూడా నోట్స్ పెన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర టిఎల్ఎం ఐటమ్స్ అందించారు అంతేకాకుండా మేము చాలా సంవత్సరాలుగా టాయిలెట్లు ఉన్నా కూడా అవి పనిచేయట్లేవు మేము మా ఆఫీసర్లకు ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నవించుకున్నాము మరి ఎమ్మెల్యే గారు ఇక్కడికే వచ్చారు మేము మీకు టాయిలెట్ కట్టిస్తాము కంపౌండ్ వాళ్ళు కట్టిస్తామని మాట ఇచ్చారు ఏది లేకుండా ఫస్ట్ ప్రాధాన్యం దానికే అని చెప్పారు మళ్ళీ మండల్లో మా ఆఫీసర్లకు అఫీషియల్గా అని కూడా నేను ఎన్నోసార్లు బతిమిలాడాను గత వినతి సమర్పించుకున్న వెంటనే తను దానికి ఎందుకు పెద్దవారి నేను కట్టిస్తానని అతడు సహృదయంతో రోటరీ క్లబ్ సహకారం అంది తీసుకొని అతడు అతని యొక్క చేయూతను అందించినందుకు రోటరీ క్లబ్ వారికి మరియు విశాల్ సార్ గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి గ్రామంలో టాయిలెట్స్ అంటే చులకన భావం ఉంది ప్రతి ఇంటింటికి టాయిలెట్స్ ఉండాలి ఇక్కడ మా గ్రామంలో 100% టాయిలెట్స్ ఉన్నాయని ఒక బోర్డు కూడా పెట్టుకోవాలి అప్పుడే మన ఊరు అభివృద్ధి చెందినట్టు మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండగానే మనం ఒక బిల్డింగ్ కట్టుకోగానే అభివృద్ధి చెందినట్టు కాదు ముఖ్యంగా మనకు వచ్చే సగం డిసీజెస్ సగం మనకు వచ్చే వర్షాకాలంలో వచ్చే సగం రోగాలు ఈ టాయిలెట్స్ లేకపోవడం వల్ల వస్తాయి మనం పీల్చుకునే ఇప్పుడు ఒక్క ఇంట్లో ఒక టాయిలెట్ లేకపోయినా దాని ద్వారా మొత్తం గ్రామం అంతా ఈ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది ఎందుకంటే ఒకరు పీల్చుకునే గాలి ఇంకొకరు పీల్చుకుంటారు ఒకటి పట్టుకున్న వస్తువులు ఇంకొకరు పట్టుకుంటారు దాని ద్వారా కమ్యూనిటీ డిసీజెస్ మలేరియా టైఫాయిడ్ లాంటి వైరల్స్ ప్రతి ఒక్క డిసీజ్ అటాక్ అయ్యే అవకాశం ఉంది సో అవన్నీ ఇప్పుడు ఈ వర్షాకాలంలో డిసీజెస్ అటాక్ కావాలంటే కాకుండా ఉండాలంటే మనకు పరిశుభ్రత అనేది చాలా ముఖ్యము మనం నీట్గా పరిశుభ్రంగా ఉంటే మనం 70% మనం వ్యాధులను దూరం ఉంచినట్టే కాబట్టి మనకు ముఖ్యంగా ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ ఉన్నప్పుడే ఒక ఊరిలో 100% టాయిలెట్స్ అభివృద్ధి జరిగినప్పుడే ఆ ఊరు బాగుపడ్డట్టు ఆ ఊరు అభివృద్ధి చెందినట్టు అంతేగాని మీ చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుంటే మీ చేతిలో బైక్ ఉంటే ఆ ఊరు అభివృద్ధి చెందినట్టు కాదు సో మనిషికి కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఆరోగ్యం అనేది ముఖ్యం కొన్ని 100 కోట్ల ఆస్తి ఉన్నారు కొన్ని 1000 కోట్ల ఆస్తి ఉన్నారు ఆరోగ్యం బాగాలి తిందామంటే ఒక బుక్క నోట్లోకి వద్దు గ్యాస్ ప్రాబ్లం ఇంకా ఏదో రోగాలు వస్తాయి దానికి అంతటి కారణం అంటే ఏంటి చిన్నప్పటి నుంచి ఇటువంటి పరిశుభ్రత లేకపోవడం సో మనిషికి డబ్బు ముఖ్యం కాదు ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి నిర్మాణాలు చేపట్టుకోవాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి గల్లీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి తద్వారా మన ఊరు పరిశుభ్రంగా ఉంటుంది తద్వారా మన ఊరు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు మన కరోనా వచ్చిన టైంలో కూడా ఫస్ట్ సెకండ్ వేవ్లో అసలు మన గ్రామంలో కరోనా వాళ్ళు కూడా దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు కొంచెము అక్కడ ఉంచడం జరిగింది అంతే తప్ప ఈ ఊరిలో ఎక్కువ మరి నేను ఈ 12 ఇయర్స్ అయింది కదా ఇంతవరకు నాకు జ్వరం కూడా రాలేదు కారణం ఏంటంటే ఇక్కడ మంచిగా చెట్లు మంచి వాతావరణం వేప చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి ఆరోగ్యకరమైన వృక్షాలు ఇక్కడ ఉన్నాయి దాన్ని మనం కాపాడుకోవాలి ఇంకా ఈ టాయిలెట్స్ ప్రతి ఒక్క ఇంటికి నిర్మించుకోవాలి నిర్మించుకున్నప్పుడే అప్పుడు మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం మన ఊరు ఆరోగ్యంగా ఉంటాం మన ఊరు ఆరోగ్యంగా ఉంటే మన దేశం కూడా ఆరోగ్యంగా ఉన్నట్లే అని మళ్ళీ మరొకసారి నేను రోటరీ క్లబ్ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరి మా టీచర్లు కూడా నరేష్ చంద్రసాంబాద్ ఈ ఊరుకు దత్త తీసుకొని సంవత్సరం అయిపోయింది రోటరీ తన వంతు సేవా భావంతో ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసింది ఆ కార్యక్రమం మీకు అందరికి చెప్పడం జరిగినది ఈ విధంగా మన 12 సంవత్సరాల నుంచి మన హెడ్మాస్టర్ గారు ఇక్కడ పనిచేస్తున్నా అని చెప్తా ఉన్నాడు ఆరోగ్యం గురించి బాగా చెప్పాడు నేను హెడ్మాస్టర్ గారు ఒకటే కోరుకుంటున్నాను సార్ మీరు పిల్లలకు చదువు చెప్పి వాళ్లకు మంచి విజ్ఞాంతులు చేసి ఒక మోడీ ఛాయ మీరు ఎలాగో ప్రైమ్ మినిస్టర్ అండ్ అలాగో మన ఈ మారుమూల గ్రామం నుంచి మీ స్టూడెంట్స్కు ఒక మంచి వాతావరణంలో వాళ్ళకు మంచి చదివి చెప్పి వాళ్ళకు తీర్చిద్దాలని మా తరఫు కోరుకుంటున్నాను సార్ ఇటువంటి కార్యక్రమాలకు స్వచ్ఛంద సంస్థలు మీరు అడిగితే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది రోటరీ తన వంతు ఒక బాధ్యతగా
ऊर को दत्त कार्यक्रम चेजुचे मुख्य अतिथि एसीपी गारी धन्यवाद चलतना मरी सब इंस्पेक्टर गारी मन रोटरी मेबर्स अंदर की पेर पे धन्यवाद थैंक यू सो मच अम्मा चलिए देश उन्नति की मुझे सागुतुंदी देश उन्नति की चाला अवसरम चाला प्रदेश चूस्ता मन स्कूल टॉयलेट लेक अम्मायिल पंपडान की इबंधी पड़ुतुन्नारु सो आ प्रॉब्लम तीर्ची मा रोटरी क्लब आफ् निजामाबाद नुंची अम्मायिल कोसम इक्कड टॉयलेट्स कट्टिंचिनंदुकु ई ऊरी प्रजलु दानि वाडुकोनि अम्मायिल्नि एक्कुवगा स्कूल्स की पंपी उन्नत स्थितिकि तीसुकुरागलनि आशिस्तुन्नानु बुक्स कूडा अंत इंपार्टेंट मन चाला गत कोन्नि संवत्सरालुगा मन आकुल अशोक गारु एंटंटे ఎన్నో విద్యా సంస్థలకు అంటే ముఖ్యంగా ఇట్లాంటి పేద విద్యార్థులకు బుక్స్ అనే డిస్ట్రిబ్యూట్ మన ఇక్కడ కూడా లింగ సముద్రం స్కూల్లో కూడా మీ అందరికీ బుక్స్ ఇవ్వడం జరిగింది సో ఆయనని ఒక నిమిషం మాట్లాడండి రొటేరియం ఫ్రెండ్స్ గ్రామ సర్పంచ్ గారు దేవాలయ కమిటీ చైర్మన్ గారు స్టాఫ్ మీడియా అండ్ మై ఫెలో రొటేరియన్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి సో పల్లెలు పట్టుకొమ్మలు అనే సామెత ఉంది మీకు అందరికి తెలిసిన విషయమే ఎప్పుడైతే పల్లెలు స్ట్రాంగ్గా ముఖ్యంగా ఆరోగ్యవంతంగా విద్యావంతులు అవుతారో పిల్లలు అప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుంది గ్రామంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది సో పిల్లలు బాగుండాలి వాళ్ళ ఆరోగ్యమైన విద్యను బాగా అభ్యసించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ రోటరీ క్లబ్ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి ఈ గర్ల్స్ గర్ల్స్ స్టైల్ ఓపెనింగ్ ముఖ్య అతిథిగా వచ్చేసుకున్నటువంటి మా ఏసీపీ సార్ గారికి తర్వాత రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి మరియు రోటరీ క్లబ్ మెంబర్స్కి ఉన్నటువంటి సర్పంచ్ గ్రామ సర్పంచ్కి మెంబర్స్కి మరియు బీడీసీకి అందరికీ నా నమస్కారాలు ఈ రోటరీ క్లబ్కి ముందుగా ధన్యవాదాలు ఎందుకంటే మా డిస్పల్లి గ్రామంలో మా డిస్పల్లి మండలంలో ఉన్నటువంటి లింగ సముద్రంను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నందుకు ముందుగా నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా ఇక్కడ వీళ్ళు పిల్లలకి స్కూల్ బెంచ్లు తర్వాత బెంచెస్ ఇచ్చేశారు తర్వాత లాస్ట్ ఇయర్ ఈ బుక్స్ వాళ్ళకి కావాల్సినటువంటి పెన్ పేపర్స్ అన్నీ కూడా సప్లై చేశారు ఇప్పుడు కూడా ఇక్కడ వాటర్ ట్యాంక్ తర్వాత ఈ టైల్స్ ఓపెన్ చేస్తున్నారు చాలా సంతోషం ఇలాంటివి ఇంకా మా ఏరియాలో కూడా ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఈ విధంగా చేస్తున్న అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత అందరూ మీరంతా ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్న మన ఏసీబీ గారి స్పీచ్ అనేది మీరు దయచేసి సైలెంట్గా ఉండాలి పిల్లలు సో సార్ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన ముఖ్య అతిథి ఏసీబీ గారిని మాట్లాడవలసిందిగా నమస్కారం పిల్లలందరికీ నా దీవెనలు రోటరీ క్లబ్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇప్పటికీ నేను టౌన్లో వచ్చిన 3-4 మంత్స్లో ఒక 3-4 అటెండ్ అయ్యాను చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు మొన్న సమ్మర్లో వడదెబ్బ గురించి కూడా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి ఒక పాంప్లెంట్ రిలీజ్ చేయడం జరిగింది తర్వాత ఇంతకుముందు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ లింక్స్ అనేటివి అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందరికీ రిక్వైర్డ్ పీపుల్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి గ్రామాలను దత్తత తీసుకొని వాళ్ళకి వాష్రూమ్స్ లాంటివి తర్వాత మంచి వాటర్ ప్లాంట్ పెట్టేసి మంచి శుద్ధమైన నీరు కూడా అందరికీ చేరాలనే ఉద్దేశంతోనే ఆ ప్లాంట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మొక్కల కార్యక్రమం కూడా చేపట్టారు ఈరోజు మార్నింగ్ మొక్కలు కూడా చాలా చాలా అవసరమైన బ్రాంచ్ అది కూడా మనకు దాన్ని కూడా మంచి కార్యక్రమం చేపట్టినారు తర్వాత వీళ్ళకి ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది మీకు జస్ట్ 5,000 రూపీస్కే మీకు ఊళ్ళో నిజామాబాద్ లాంటి పట్టణంలో ఒక మంచి పెళ్లి చేసుకోవాలనుకున్నా ఇంకేదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా 5,000 రూపాయలకే ఒక ఫంక్షన్ హాల్ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో మెయింటైన్ అవుతుంది బీదవారి ఏమైనా ఉంటే దాంట్లో చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు తర్వాత ఇంకా మెడికల్ ట్రీట్మెంట్ కూడా రెగ్యులర్ బేసిస్లో ఎవ్రీడే ఓపీ కూడా ఒకటి పెడుతున్నారు ఓపీలో కూడా ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న రోటరీ క్లబ్ వాళ్ళకి నేను మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి వారందరికీ అభినందిస్తున్నాను రోటరీ అంటే బేసికలీ లాంగ్ ఓల్డెస్ట్ క్లబ్ ఇది అంటే పోలియో చుక్కలకు పేరు అంటే రోటరీ క్లబ్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఊళ్ళలో ప్రతి చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా మొదటి నుంచి పోలియో డ్రాప్స్ విషయంలో చాలా పాపులర్ అయిన ఆర్గనైజేషన్ ఇది సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేయాలని ఈ బాడీ కొత్త బాడీ కూడా ఇదే విధంగా వీళ్ళను ఇన్స్పిరేషన్ తీసుకొని కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఇలాంటి దత్తత ప్రోగ్రామ్స్ చాలా డెవలప్మెంట్ యాక్టివ్స్ చేయాలని చెప్పి వచ్చే కొత్త బాడీని కూడా నేను వెల్కమ్ చేస్తున్నాను ఈ బాడీని కూడా 1 ఇయర్ వాళ్ళు మ్యాక్సిమం సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు కూడా చేసినందుకు వాళ్ళకు కూడా కంగ్రాచులేట్ థ్యాంక్ యూ ఇక్కడ మన విలేజ్ నుంచి ఇవాళ గ్రామ సర్పంచ్ గారు
మన ముఖ్య అతిథిని సత్కరిద్దాం అనుకుంటున్నారు. సో ప్లీజ్ రండి. మరుగుదొడ్లను ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు రోటరీ క్లబ్ వారు మరెన్నో చేయాలని వారి స్ఫూర్తితో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ యూత్ కానీ స్ఫూర్తి పొంది ఇలాంటి కార్యక్రమాలకు చేయూతనివ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో టీచర్స్ అండ్ పేరెంట్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. టాయిలెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సార్. టాయిలెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చిల్డ్రన్ ఇన్ యువర్ స్కూల్ నాట్ ఏ టాయిలెట్ బికాజ్ ఆల్ స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద రోటరీ క్లబ్ అండ్ విశాల్ సార్ బికాజ్ హీ ఎంకరేజ్డ్ ద చిల్డ్రన్స్ అండ్ బెంచెస్ టాయిలెట్స్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్.